కాంగ్రెస్ పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మను చొప్పదండ నియోజకవర్గానికి చెందిన బోయిన్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి తన స్థాయికి మించి మాట్లాడడం కరెక్ట్ కాదని హెచ్చరించారు. ముందు టికెట్ ఇవ్వకపోతే అసలు ఎవరు అభ్యర్థి తెలియని పరిస్థితి. హుజూరాబాద్ నియోజకవర్గంలో కూడా 2018 కంటే ముందు అసలు ఎవరో తెలియని పరిస్థితి. అట్లాంటి నాయన రేవంత్ రెడ్డి గారిని మరియు పొన్నం ప్రభాకర్ అన్న గారిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా బోయిన్పల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆయన దిష్టి బొమ్మ దానం చేయగలిగింది. కౌశిక్ రెడ్డి గారు ఆయన స్థాయి మరిచి మాటలు మాట్లాడడం సమంజసం కాదు. ఆయన స్థాయి ఎందుకు గుర్తుంచుకొని మాట్లాడాలి. ఆయనకు అసలు కాంగ్రెస్ పార్టీ అనేది 2018 టికెట్ ఇవ్వకపోతే ఆయన ఎవరో అసలు హుజూరాబాద్ నియోజకవర్గంలో కూడా తెలియని పరిస్థితి. అట్లాంటిది ఆయన ఒక పిసిసి అధ్యక్షులు మాల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు రేవంత్ రెడ్డి గారిని మరియు కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు పొన్న ప్రభాకర్ అన్న గారిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మేము అసలు సమంజసం. ఇట్లాంటి యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామవరం మండలం చీకటి మామిడి గ్రామంలోని జెడ్పి హై స్కూల్ ఆవరణలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వికలాంగులకు 36 ట్రై సైకిళ్లను ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యురాలు గొంగుడి సునీత మహేందర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల గ్రామ స్థాయి టీఆర్ఎస్ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వికలాంగులకు ఏదో విధంగా సాయం చేయాలని చెప్పేసి అనేక సంస్థల్ని కోరి ఉన్నాం. ఎవరైతే మిషన్ పడితే వారికి వినబడుతుందని చెప్పేసి చెప్పిన వాళ్ళకి మనం వాళ్ళకి ఉచితంగా హియరింగ్ ఇంపాక్ట్ ఇచ్చినాము. అదేవిధంగా గతంలో ఆలేరులోనే నాకే ఒక సంస్థ ఉంది, హీల్ అనే సంస్థ ఉంది. ఆ సంస్థ ద్వారా మరి కొందరు దాతల ద్వారా పెద్ద ఎత్తున 40 చైర్లు ఆ రోజు మనం ఇవ్వడం జరిగింది. అవి కూడా చాలా సొఫిస్టికేటెడ్ వీల్ చైర్స్, అంటే చిన్న చిన్న అరుగులు ఎక్కడం దిగడం ఆ కుర్చీలో కూర్చొని చేయొచ్చు, అదేవిధంగా గడప దాటడం లాంటివి కూడా చేయొచ్చు. సో ఎవరి మీద కూడా ఆధారపడకుండా వాళ్ళు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టుగా వాళ్ళు ఉపాధి అవకాశాలు పొందేటట్టుగా ఆ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రిఫరెన్స్ అనేది చదువుకునే పిల్లలకి, అదేవిధంగా స్వయం ఉపాధి పొందే వాళ్ళకి ఇవ్వాలనేది ఆలోచన. వారికి వారు ఎవరి సహాయం లేకుండా వాళ్ళు కాళ్ళు లేకుండా కాళ్ళ లాంటి వీల్ చైర్స్ ఇచ్చి వాళ్ళకి ఈరోజు ఒక అవకాశం కల్పించాలి, వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటికి తీయాలి, వాళ్ళు స్వయంగా 4 రూపాయలు సంపాదించుకొని మరి స్వయం కృషితోని ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వికలాంగులు అంటే కేవలం వీల్ చైర్స్ పొందేవాళ్లే కాదు, వికలాంగులు అంటే రకరకాల వాళ్ళు ఉంటారు మీ అందరికీ తెలుసు. మరి బుధకాలు ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు వికలాంగులే అని చెప్పి మన తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. గతంలో ఉన్న వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తూ ఉన్నారు, కానీ చాలామందికి ఈ విషయం తెలియదు. మన మేరారం కావచ్చు, అదేవిధంగా తాండాలకు సంబంధించిన వాళ్ళు, మరి మాదాపూర్ సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడికే రమ్మని చెప్పాము. దానితోడు పెద్ద పర్వత బొమ్మల రామారం, అయితే బొమ్మల రామారం హెడ్ క్వార్టర్లో పెట్టచ్చు కదా అని మీకు అనుమానం రావచ్చు. బొమ్మల రామారం, పెద్ద పర్వత పరు రెండు గ్రామాలు కలిస్తే 6 ఉన్నాయి. మిగతా చీకటి మామిడి చుట్టుపక్కల గ్రామాలు చూసుకుంటే దాదాపు 30 వరకు ఉన్నారు. కాబట్టి మరి వాళ్ళకి దగ్గరలో పెట్టాలి అనే ఉద్దేశంతో చీకటి మామిడిలో ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. చీకటి మామిడిలో 6 ఉన్నారు, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు దాదాపు 24 ఉన్నారు. సో వాళ్ళకి కన్వీనియంట్గా ఉండడం కోసం ఈరోజు ఈ ప్రాంగణాన్ని వాడుకున్నాం. ఈ ప్రాంగణాన్ని వాడుకోవడానికి అనుమతి ఇచ్చిన ఎంఈఓ గారు కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రధాన ఉపాధ్యాయులు కావచ్చు, వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అవి వేయించి ఏర్పాటు చేస్తానని ముందుకు వచ్చిన మరి శ్రీమతి శ్రీనివాస్ గౌడ్ గారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ కార్యక్రమాన్ని అదేవిధంగా శోభారాణి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఎప్పటికీ మాకు అందుబాటులో ఉంటూ ఫోన్ చేసిన మాకు సహకరిస్తున్న ఇప్పుడేవో గారు కావచ్చు, తహసీల్దారు కావచ్చు, వారిని అభినందిస్తూ మరి మన దగ్గర ఉన్న ఎలాంటి రుగ్మత అయినా ఎలాంటి ఇబ్బందులైనా వాటిని ఎదుర్కోవడానికి అందరం సిద్ధంగా ఉండాలి, ఒకరికొకరు సహకరించుకోవాలి. అదే నిజమైన అభివృద్ధిగా నేను భావిస్తాను. జనరల్గా ఎవరికైనా ఏ ఊరికి పోయినా ఎమ్మెల్యే రాగానే మాకు ఈ రోడ్డు కావాలి, మాకు ఈ కమ్యూనిటీ హాల్ కావాలి అని అడిగే వాళ్ళే ఉంటారు. కానీ మా ఊర్లో ఈ ఇతనికి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, పార్టీని అవమానించిన కౌశిక్ రెడ్డిపైకి ప్రజలు తిరగబడే రోజులు దగ్గరికి వస్తున్నాయని హెచ్చరించారు. కొత్త చెప్పు
వచ్చే కాలంగా హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాజకీయ చర్చ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. మరి అదే సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కౌశిక్ రెడ్డి గారు, ఈటల రాజేందర్ గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ నుంచి వెళ్ళిపోగానే కౌశిక్ రెడ్డి గారు టీఆర్ఎస్ సంబంధించినటువంటి మంత్రి కెటి రామారావు తోటి ఇంకా ప్రకటించడం విడ్డూరంగా ఉంది. వెంటనే కాంగ్రెస్ పార్టీ అతన్ని పార్టీని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఈ విధంగా మూవట్టుగా పార్టీలో ఉండి మొన్నగా మూవట్ల పార్టీ టీఆర్ఎస్ పార్టీకి మూవట్టుగా ఉండి కాంగ్రెస్లో ఒట్టు ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మొన్న 7వ తారీఖు నాడు కూడా రేవంత్ రెడ్డి గారు టీటీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో కూడా బుకే తీసుకొని అతనికి శుభాకాంక్షలు తెలపడానికి గాంధీ భవన్ కూడా వచ్చారు. మరి టీఆర్ఎస్ గోడ మీద పిల్లిలాగా టీఆర్ఎస్ టికెట్ కన్ఫర్మ్ కాగానే దుంకిపోయినటువంటి సందర్భం నిన్న. మరి వెంటనే కౌశిక్ రెడ్డి ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పాలని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈ పార్టీలో ఉండి ఈ గొడుగు కింద ఉండి వాళ్ళకు నిలబట్టడం అనేది చాలా అన్యాయం. కౌశిక్ రెడ్డి జాగ్రత్త, నువ్వు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు. టీపీసీసీ రేవంత్ రెడ్డి గారు కావడానికి తెలంగాణ ఉన్న ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా మమేకమై కావాలని కోరుకున్న సందర్భంలోనే అధిష్టానం ఏఐసీసీ తీసుకొని ఇచ్చిందే తప్పితే, నువ్వు అన్న విధంగా పార్టీలోకి బయటకు వెళ్ళిన తర్వాత మాణిక్ ఠాకూర్ గారు 50 కోట్లు తీసుకొని ఇచ్చి మీరు ఈ విధంగా టీపీసీ ఇచ్చారు అనేది దుర్మార్గమైన చర్య. బిడ్డానికి చెప్పు దెబ్బలు తప్పని కూడా నీ వెంట తీసుకుపోవాలని నువ్వు ఒక్క గోడమిల్ల పిల్లగా వ్యవహరించిన కౌశిక్ రెడ్డి. మొన్నటికి మొన్న బాలిక సుమన్ అయితేంది, కేటీఆర్ అయితేంది, మేము హుజరాబాద్లో చెప్పు నిలబెట్టినా గెలుస్తాం, మేము హుజరాబాద్లో కుక్క నిలబెట్టినా గెలుస్తామని చెప్పిన టీఆర్ఎస్ నాయకులు ఈరోజు హుజరాబాద్కు కొత్త కుక్కవా లేకుండా నువ్వు కొత్త చెప్పువా అని చెప్పి సందర్భంగా పాడే కౌశిక్ రెడ్డిని మేము అడుగుతా ఉన్నాం. మీలాంటి నాయకుల వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టమే తప్ప లాభం అయితే లేదు. మేము కాంగ్రెస్ పార్టీ బలము కార్యకర్తలు. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఉన్న ఓవర్టులు అయితే ఇంటి దొంగల పని ఖచ్చితంగా పడతాం. మీరు ఖచ్చితంగా ఇంటి దొంగలలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెల రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేసుకోండి. మాకు కార్యకర్తలు మాత్రమే ఇంపార్టెంట్, మేము కార్యకర్తల కోసమే మేము ఉంటామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మీ వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదు, మీ వాటి కోర్టులు ఉండడం వల్లనే కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతుందని తెలియజేస్తా ఉన్నాం. ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, మా అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీద, పొన్న ప్రభాకర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా నిన్ను హుజరాబాద్ నాడి గడ్డ మీద బట్టలు కూడా తెచ్చుకొడతామని హెచ్చరిస్తా ఉన్నాం. భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జగిత్యాల బీజేపీఎం శాఖ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలో నిరుద్యోగ నిరసన ర్యాలీ నిర్వహించారు. భారతీయ జనతా.